точно. ఓకే సార్, గట్టిగా మాట్లాడ. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో మా ఎస్పీ గారైన శ్రీ పి పరమేశ్వర రెడ్డి గారు, మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్ అయిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన ఏ రాజేంద్ర గారు వాళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ ఆధ్వర్యంలో మేము గూడూరు సబ్ డివిజన్ మా స్క్వాడ్ సిబ్బంది ఎస్ఐ గారు కలిసి ఈ ఎక్సైజ్ నేరముల గురించి రైల్వే స్టేషన్లు ప్లస్ బస్ స్టాండ్ ఏరియాల్లో, ఎందుకంటే వీళ్ళు హైవేలో చెక్కింగ్ బాగా ఉందని చెప్పి ఇటు వస్తున్నారని ఊహించి మేము ఏరియాలో రైల్వే స్టేషన్లో పూర్తి నిఘా పెట్టాం. మావోళ్ళ మట్టిలో ఎప్పుడూ ఉంటాను, నిరంతరం అక్కడ నిఘా ఉంటుంది. ఆ నిఘాలో భాగంగా నిన్న సాయంత్రం 4 గంటలకి కేరళ నుంచి అతని సాజీకే థామస్ అనే అతను ఒక ఎర్ర సూట్ కేసు పెట్టుకుని బ్యాగ్ పట్టుకుని నుంచున్నాడు గుంటూరు తిరుపతి వెళ్ళే బస్ స్టాప్లో. నెల్లూరు నుంచి బస్సులో వచ్చి తిరుపతికి ఇక్కడ దిగి డైరెక్ట్గా తిరుపతి బస్సు లేవని ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్దామని ఉన్నాడు. ఈ లోపు మేము వెళ్ళి అనుమానం మీద ఏంటి బాబు అంటే ఉందన్నాడు. సరే అని తీసి చూస్తే గంజాయి ఉందన్నమాట. సరే ఎక్కడి నుంచి వేస్తున్నాం ఏంటంటే తిన్నులో తీసుకుని వస్తున్నాయండి, కేరళ తీసుకెళ్ళి అక్కడ తిన్నులో ఆలీ మహమ్మద్ అనే వ్యక్తి దగ్గర తీసుకున్నాడు. కేజీ 2000 చొప్పున అక్కడ నుంచి తీసుకెళ్ళి షాన్వాజ్ అనే అతనికి కేరళలో ఇచ్చేస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ అనమాట, ముగ్గురు వాటాలు తీసుకుంటారు. తెచ్చినందుకు 10,000 ఇస్తారు ఇతనికి, ప్లస్ ముగ్గురు వాటాలు తీసుకుంటారు. ముగ్గురు ఏది దీన్ని 2000 రూపాయల చొప్పున అక్కడ కొని కేజీ 32,000కి, ఇక్కడ 320,000కి ఆ కేరళలో అమ్ముతారు. అమ్మి జీవితం ఉంటాడు. ఇది తెచ్చిన అందుకు అడిషనల్గా ఇతను 10,000 ఇస్తారు. అట్టా విధంగా ఇతను రెండవ పేరేంటి, దివాకర్ బిషోయ్, దివాకర్ బిషోయ్ అనే అతను. రెండో అతను ట్రైన్లోకి ఇంతకుముందు కూడా వెళ్ళాడు. ట్రైన్లో వెళ్తే మళ్ళీ రైల్వే స్టేషన్లో చెక్కింగ్ ఉన్న ఉద్దేశంతో ఇక్కడ దిగి తెల్లారగంట 4 గంటలకి నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి దిగి బస్సుకి వెళ్దామని అక్కడ ఆటో కోసం ఎదురు చూస్తున్నప్పుడు తెల్లారగంట 4 గంటలకి పట్టుకుంటే అతని దగ్గర బ్యాగ్లో 4 కేజీలు ఉంది. ఇతను బెంగళూరులో ఇస్తున్నాడు. ఇతను ఈలో రాజవీర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఎక్కడ ఒరిస్సా నుంచి తెస్తున్నాడు ఇతను. ఇతను ఒరిస్సా స్టేట్ అనమాట. ఒరిస్సా నుంచి తెచ్చి బెంగళూరులో అమ్ముతుంటాడు అనమాట. అక్కడ రాజవీర్ అనే అతను ఇతనికి గంజాయి ఇస్తాడు. ఇతనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద 5,000 ఇస్తారు, ప్లస్ లాభం ఇస్తారు. ఇతను అక్కడ అతనికి ఇచ్చే అతనికి నెంబరే ఉంది కానీ పేరు లేదు అతనికి ఇచ్చే అతనికి. బావాజీ అనే అతనికి ఇస్తాడు. బావాజీ అనే అతనికి ఇచ్చి అతనికి ఒక్కోటి అమ్మేది అతను కూడా 6,000 7,000 అమ్ముతుంటారు. అక్కడ వీళ్ళకి 2,000 కొని 6,000 5,000 అట్ట అమ్ముతుంటారు అనమాట. అదే విషయం. ఇది కూడా మేము ఇతర 2 టీములు కలిసి పట్టుకున్నాం. ఎస్పీ గారు ఆదేశాలు, మా రాజేంద్ర గారిది ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. రోజు ప్రతిరోజు ఇదే నిఘా. దీని కాస్ట్ ఎంత సార్ మొత్తం? మొత్తం 40,000 రూపాయలు ఉంటుంది దీని విలువ. 440,000 ఉంటుంది దీనికి విలువ. అక్కడ 40,000 పెట్టి కొనుక్కున్నారు. 440,000 అంటే 400,000 లాభం వస్తుంది ఒక ట్రిప్కి. మనకి ఆ హైవే మీద బాగా అడుగడుగున్న చెక్కింగ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెంకటగిరిని మార్గం ఎంచుకుని తిరుపతి నుంచి డిస్బర్స్మెంట్ అవుతారు. ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రానికి. ఇతనేమైనా బెంగళూరు కర్ణాటక పోతాడు. ఒక అతను రెండోవాడు థామస్ అనేవాడు కేరళ పోతాడు. ఇతను ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తురి దగ్గర తీసుకొస్తున్నాడు. అక్కడ ఇచ్చే అతను కూడా ఆలి అనే అతను కూడా కేరళ అతనే. కేరళలో ఉండి ఇక్కడ అక్కడ వర్క్షాప్ పెట్టుకుని వెల్డింగ్ షాపు మన వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వచ్చిన వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చారనుకో అతని కాంటాక్ట్ అయితే అక్కడ యాప్ అక్కడ ఏదో షాప్ పెట్టుకున్నట్టుగా నటిస్తూ వీళ్ళందరికీ సప్లైయింగ్ చేస్తూ ఉంటుంటారు అన్నమాట.
ప్రతి రాష్ట్ర కేరళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అతను మ్యాక్సిమం అతనే ఉంటారు, ఇంకా ఉంటారు బ్రోకర్స్, అట్లా బ్రోకరేజ్ ఉంటారు అన్నమాట. వీళ్ళు పార్ట్నర్, ఇతను ఇతను పార్ట్నర్ వాళ్ళకి. అది అవుట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది సార్? 440,000 ఉంటుంది బయట బయట అమ్మితే. వీళ్ళు కొన్నది 40,000 కొన్నారు.